పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణంలో మామిడిపల్లి జంక్షన్ వద్ద అక్రమంగా తరలిస్తున్న సుమారు 146,000 రూపాయల విలువగల కైని గుట్కాను పట్టుకున్నామని సీఏ అప్పలనాయుడు పట్టణ ఎస్ఎఫ్ ఫక్రుద్దీన్ మీడియాకు తెలిపారు. స్థానిక పోలీసులు ఎస్ఎఫ్ ఫక్రుద్దీన్ వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పదంతో ఒక వాహనాన్ని పరిశీలించగా ఆ వాహనంలో నిషేధిత కైని గుట్కా తరలిస్తున్నటువంటి వాహనాన్ని అదుపులోకి తీసుకోగా ఆ వాహనంలో సుమారు 146,000 రూపాయలు విలువగల కైని గుట్కా లభ్యమైనట్లు పట్టణ సీఏ అప్పలనాయుడు మరియు పట్టణ ఎస్ఎఫ్ ఫక్రుద్దీన్ మీడియాకు తెలియజేశారు. నిషేధిత కైని గుట్కా ప్యాకెట్లతో పాటు వాహనాన్ని సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేసినట్లు ఆయన తెలిపారు. అదే విధంగా పట్టణ ఎస్ఎఫ్ ఫక్రుద్దీన్ కి వచ్చిన సమాచారం మేరకు కేవీఆర్ లేఅవుట్ ప్లాట్ నంబర్ 67 లో ఎటువంటి అనుమతులు లేని మందుగుండు సామాగ్రిని నిల్వ ఉంచారని సమాచారం మేరకు వెళ్లి ఆ మందుగుండు సామాగ్రిని అదుపులోకి తీసుకుని కేసు రిజిస్టర్ చేసి సీజ్ చేయడం జరిగిందని దీని విలువ సుమారు 12 లక్షల వరకు ఉంటుందని పట్టణ సీఏ పేర్కొన్నారు. ఈ రెండు కేసుల్లో నిందితుడు బోనువీధికి చెందిన వెంకటేశ్వరరావు చెప్పారు. సార్ మధ్యలో కాలువ టౌన్ ఎస్ఐ ప్రకృతి గారు వాళ్ళ స్టాఫ్ మన మారిపల్లి జంక్షన్ కాలువలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ వెహికల్ చెకింగ్లో ఒక అనుమానం వచ్చిన వెహికల్ చెక్ చేయడం వల్ల మనకి సుమారు 146,000 విలువైనటువంటి కైని గుట్కాలు లభించడం జరిగింది. ఆ కైని గుట్కాలతో పాటు ఆ వెహికల్ కూడా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మన సాలూరు టౌన్ ఎస్ఐ పబ్లిక్గా వచ్చిన సమాచారం మేరకు కేవీఆర్ లేవుతున్నటువంటి ఫ్లాట్ నెంబర్ 67లో అనుమానటువంటి వస్తువులు అందరూ నిల్వ ఉంచారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం మేరకు మనము డిఆర్ఓని తీసుకుని వెళ్ళి మనం వెళ్తేగా అక్కడ అనాథరైజ్డ్గా ఈ మందుగుండు సామాన్లు నిల్వంచినట్టు మేము గుర్తించాము. అటువంటి ఈ మందుగుండు సామాన్లు నిల్వంచడానికి అక్కడ ఎటువంటి అనుమతులు కానీ ఏమి లేవు. కాబట్టి మనం వాటిని కూడా సుమారు 12 లక్షల విలువైనటువంటి ఈ బయట ప్యాకర్స్ అన్నింటిని మనం ఈరోజు సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ అన్నింటిలో కూడా మొత్తాయి ఆర్తి వెంకటేశ్వరరావు గారు ఆయన మన సాలూరు దేవుడు గోడవీధి చెందినటువంటి వ్యక్తి. ఆ బిల్డింగ్ కూడా ఈ ఏవర్ లేటువంటి బిల్డింగ్ కూడా అతను సంబంధించింది. ఈ రెండు కేసులు కూడా నమోదు చేసి ప్రాపర్టీ సీజ్ చేశారు. 12 గంటల సమయం మధ్యలో సాలూరు టౌన్ ఎస్ఐ పక్కూర్తిని గారు వాళ్ళ స్టాఫ్ మన మామిడిపల్లి జంక్షన్ కాలేజీలో వెహికల్ చెకింగ్ చేస్తున్నారు. ఆ వెహికల్ చెకింగ్లో ఒక అనుమానం వచ్చినటువంటి వెహికల్ చెక్ చేయడం వల్ల మనకి సుమారు 146,000 విలువైనటువంటి కైని గుట్కాలు లభించడం జరిగింది. ఆ కైని గుట్కాలతో పాటు ఆ వెహికల్ని కూడా సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు సాయంత్రం మన సాలూరు టౌన్ ఎస్ఐ పక్కూర్తిగా వచ్చినటువంటి సమాచారం మేరకు కేవీఆర్ లేఅవుట్ ఉన్నటువంటి ఫ్లాట్ నెంబర్ 67లో అనుమానటువంటి వస్తువులు అందరూ నిల్వ ఉంచారని ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ సమాచారం మేరకు మనము డిఆర్ఓని తీసుకుని వెళ్ళి మనం వెరిఫై చేయగా అక్కడ అనాథరైజ్డ్గా ఈ మందుగుండు సామాన్లు నిల్వంచినట్లు మేము గుర్తించాము. అటువంటి ఈ మందుగుండు సామాన్లు నిల్వంచడానికి అక్కడ ఎటువంటి అనుమతులు కానీ ఏమి లేవు. కాబట్టి మనం వాటిని కూడా సుమారు 12 లక్షల విలువైనటువంటి ఈ బయట ప్యాకర్స్ అన్నింటినీ మనం ఈరోజు సీజ్ చేసి కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. ఈ రెండింటిలో కూడా ముద్దాయి ఆర్తి వెంకటేశ్వరరావు ఆయన మన సాలూరు గోడవీధి చెందినటువంటి వ్యక్తి. ఆ బిల్డింగ్ కూడా ఈ కేవీఆర్ లేటువంటి బిల్డింగ్ కూడా అతనికి సంబంధించింది. ఈ రెండు కేసులు కూడా నమోదు చేసి ప్రాపర్టీ సీజ్ చేయండి.